అమెరికా జపాన్ల మధ్యన బంధం ఇవాల్టిది కాదు ఒకప్పుడు అమెరికా వెళ్ళి జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద బాంబులేసింది అణుబాంబులు వేసింది అమెరికా జపాన్ ఆనాడు రెచ్చగొడితే దానికి ప్రతీకారంగా చేసినటువంటిది ఇవాళకి కూడా అక్కడ గడ్డి కూడా మొలవనటువంటి ప్రాంతం అదే బట్ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయాక వీళ్ళిద్దరు స్నేహితులు అయిపోయారు జపాన్ రక్షణ బాధ్యత అమెరికా చూసుకుంటుంది ఇప్పుడు తాజాగా రెండు కీలక ఒప్పందాలు జరిగినాయి ఒకటి అమెరికా సైనికులు ఎవరైతే జపాన్లో ఉంటారో వాళ్ళ ఖర్చులు కంటిన్యూ చేయడం వాళ్ళ జీతాలు పెంచడం ఇదంతా రెండవ కాన్సెప్ట్ ఏంటంటే హైపర్సోనిక్ మిస్సైల్స్ ఏవైతే శాటిలైట్ విధ్వంసక క్షిపణులు అలా ఇంకోటి అత్యంత వేగంతో వచ్చేటువంటి క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జపాన్లో అమర్చేందుకు అమెరికాతో డీల్ ఈ రెండు కూడా తాజాగా జరిగినటువంటి చర్చల్లో యూఎస్ అండ్ జపాన్ స్ట్రెంగ్త్ అండ్ డిఫెన్స్ టైస్పై సైనింగ్ టూ న్యూ డిఫెన్స్ డీల్స్